అయితే ఏం జరగాలి రాష్ట్రంలో, ఏం జరిగితే హెల్దీ డెమోక్రసీ అనుకుంటున్నారు? సి గతంలో మనం చూసాం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా శాసనసభలో అద్భుతమైన చర్చలు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే వైకాపా పార్టీ మొత్తం రౌడీలు, గూండాలు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వీళ్ళనే పంపించారు అసెంబ్లీకి. దానివల్ల వీళ్ళు అసలు అసెంబ్లీలో ఎట్లా ప్రవర్తించాలో కూడా అర్థం అట్లా. గట్టిగా మాడితే అవమానిస్తారు, గట్టిగా నిలదీస్తే శాసన మండలిలో నా పైన దాడి చేశారు. ఆ ఫోటోలు ఇంకా ఉన్నాయి. ఆ పార్టీకి చెందిన ఒక సన్నబియ్యం సన్నాసి ఉన్నాడు. అతను ఏం చేశాడంటే కౌన్సిల్లో మంత్రిగా ఉంటూ కుర్చీలు టేబుల్ ఎక్కి షరీఫ్ గారిని అవమానిస్తారు. ఆ ఫోటో నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది. అంటే అలాంటి వాళ్ళు శాసనసభ కానీ శాసన మండలికి వస్తే యూనో హెల్దీ డెమోక్రసీ అని ఉండదు. అందుకే ప్రజల పైన బాధ్యత ఉంది. ఎవరైతే రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వం వహించగలుగుతారో, అదేవిధంగా వాలేస్ నియోజకవర్గాలు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ బాగా అభివృద్ధి చేయగలుగుతారో, అలాంటి అభ్యర్థుల్ని గెలిపించాల్సిన బాధ్యత కూడా ప్రజలపైన ఉంది.